వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా నవంబర్ 2న ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుండి శ్రీలంకతో తలబడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి వరుసగా 7వ విక్టరీ కుట్టాలని టీమిండియా భావిస్తుంది. అదర్ ఎండ్లో ఉన్న సెమీస్ అవకాశాలు నిలబెట్టుకోవాలని, ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలవాలని లంకేలు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా కూర్పు ఎలా ఉండబోతున్నాయి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లంక 6 మ్యాచ్లకు 2 నెగ్గి 7వ ప్లేస్లో ఉంది. అలాగే టీమిండియా మాత్రం 6కు 6 నెగ్గి టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. అయితే ముందుగా పిచ్ రిపోర్ట్ పరిశీలిస్తే, నార్మల్గా కాకుండా పిచ్ రిపోర్ట్ని ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అనలైజ్ చేద్దాం. ఎలా అంటే, ప్రస్తుతం ఈ వరల్డ్ కప్లో ఇక్కడ 2 మ్యాచ్లు జరిగాయి, వాటి బట్టి పిచ్ రిపోర్ట్ను మనం పరిశీలిద్దాం. ఫస్ట్ మ్యాచ్లో కానీ ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగితే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఏకంగా 399 పరుగులు చేసింది. అలాగే ఇంగ్లాండ్ని చేజింగ్లో కానీ 177 పరుగులకే ఆల్అవుట్ చేసింది. మరొకసారి ఈ మ్యాచ్లో కూడా ఇక్కడ కూడా సౌత్ ఆఫ్రికాని ఆడింది బంగ్లాదేశ్తో. అయితే మరోసారి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 382 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నియర్లీ 400 రన్స్ కొట్టింది. బంగ్లాదేశ్ని 233 పరుగులుగా సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ చేసింది. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ముంబై పిచ్ 100% పక్కా బ్యాటింగ్ హెల్ప్ అని తెలిసింది. కాకపోతే బ్యాట్స్మెన్స్ కొద్ది క్రీజ్లో సెట్ అవ్వాలంతే. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ ఆయన 2 సార్లు ఆల్అవుట్ అయ్యారు. అందుకని చెప్పి దీన్ని బ్యాటింగ్ పిచ్ అనే హెల్ప్ అని తెలుస్తుంది. ఈ స్టేడియం యొక్క స్టాట్స్ ఒకసారి పరిశీలిస్తే, టోటల్గా ఇక్కడ 31 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 16 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 15 గెలిచారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ ఇంచుమించుగా ఈక్వల్గా ఉన్నాయి, ఎందుకంటే 16-15 కాబట్టి. బట్ ఈ వరల్డ్ కప్లో మాత్రం 2 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచారు. అంతేకాక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు దగ్గర 400 రన్స్ కొట్టారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరేజ్ స్కోర్ వచ్చే 243 పరుగులుగా ఉంది ఈ గ్రౌండ్లో. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 201 పరుగులుగా ఉంది. హైయెస్ట్ టోటల్ వచ్చేకి 438 రన్స్ సౌత్ ఆఫ్రికా పెరటే ఉంది ఈ గ్రౌండ్లో. దీన్ని బట్టి సౌత్ ఆఫ్రికాకి ఇది లైక్లీ పిచ్ అనేది తెలుస్తుంది. ఒక రకంగా చెప్పంటే లక్కీ పిచ్ అన్నమాట. ఇండియా మరియు శ్రీలంకల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే, టోటల్గా 2 టీమ్స్ మధ్య 167 మ్యాచ్లు జరిగితే ఇండియా 98 గెలిస్తే శ్రీలంక కేవలం 57 మాత్రం గెలిచింది. 11 మ్యాచ్లు నో రిజల్ట్గా ఉన్నాయి, 1 మాత్రం టైగా మూసింది. అయితే వరల్డ్ కప్లో మాత్రం ఇండియా మరియు శ్రీలంకల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఈక్వల్గానే ఉన్నాయి. టోటల్గా 9 మ్యాచ్లు గెలిచి ఇండియా 4 గెలిస్తే శ్రీలంక కూడా 4 గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం అబాండెడ్ అయిపోయింది, అంటే నో రిజల్ట్గా ఉండిపోయింది. దీన్ని బట్టి ఇక్కడ వరల్డ్ కప్లో శ్రీలంక ఇండియా ఎక్కువ ఛాన్సెస్ అని చెప్పాలి. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, వర్షం పడే అవకాశాలు అయితే అసలు ఇవ్వండి, వింటర్ సీజన్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే, స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్ అన్నింటిలోనూ సబ్స్క్రిప్షన్తో కూడి టీవీస్లో వీక్షించవచ్చు, బట్ మొబైల్స్లో మాత్రం ఫ్రీగా డిస్నీ హాట్స్టార్ వీక్షించవచ్చు. అయితే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ప్లేయింగ్ 11లో నాకు తెలిసి పెద్దగా అయితే మార్పులు ఉండవు. నాకు తెలిసి ఒక ప్లేస్ కోసం మాత్రం మన సెలెక్టర్స్ తిక్కమక్కలు పడుతున్నారు, అదే హార్దిక్ పాండ్యా. ఇతను బంగ్లాదేశ్తో మ్యాచ్లో యాంకిల్ ఇంజురీ అయ్యి మ్యాచ్ నుంచి దూరం అయ్యాడు. తర్వాత చికిత్స తీసుకుని ఎన్సీఏలోనే ఉన్నాడు. అక్కడ బాగా శ్రమించి సర్ప్రైజింగ్గా ఎర్లీగా కోలుకున్నాడు, జిమ్లో శ్రమిస్తున్నాడు, నిన్నైతే ఏకంగా నెట్ ప్రాక్టీస్ కూడా చేశాడు. ఇదంతా చూసి ఎన్సీఏనే షాక్ అయిందంటే అత్యవశక్తి కాదు. అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అయింది. హార్దిక్ మ్యాచ్లోకి వస్తాడా? వస్తే ప్లేయింగ్ 11లో ఎవరిని పక్కన పెట్టాలి? బౌలింగ్ యూనిట్లో మార్పు చేయాలా? బ్యాటింగ్ యూనిట్లో మార్చాలా? ఇతని ప్లేస్లో వచ్చిన షమి న్యూజిలాండ్ మీద 5 వికెట్లు, ఇంగ్లాండ్ మీద 4 వికెట్లు, ఏకంగా వరల్డ్ కప్లో ఆడిన 2 మ్యాచ్లోనూ 9 వికెట్లు పడగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే నిన్న ఇంగ్లాండ్లో క్రిటికల్ టైంలో విన్నింగ్ స్కోర్ని యాడ్ చేశాడు. ఇదే మన సెలెక్టర్స్కి వచ్చిన తలనొప్పి మారింది. అయితే ఒక పక్కన బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ షార్ట్ పిచ్ బాల్స్తో ఫెయిల్ అవుతున్నాడు. అతని ప్లేస్లో హార్దిక్ని రిపేర్ చేయాలా? ఇదే తిక్కుమక్కు గురించి మన టీమిండియా ఆలోచన పడుతుంది. దీనికి సమాధానం అభిమానులు చాలానే వినిపిస్తున్నాయి. ఒకటి, సిరాజ్ని తీసి హార్దిక్ని ఆడించాలి, అదే జరిగే పని అయితే అసలు కాదు. ఎందుకంటే ఇప్పుడే కోలుకున్న టీంలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా 10 ఓవర్స్ బౌలింగ్ వేయలేడు, దీంతో నో డౌట్. తీసుకుంటే డెఫినెట్లీ 6th బౌలర్ ఆప్షన్ కానీ తీసుకోవాలి. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ను తప్పించి హార్దిక్ని డెఫినెట్లీ నాట్ పాసిబుల్, ఎందుకంటే నిన్న ఒక్క మ్యాచ్ని బట్టి సూర్యకుమార్ యాదవ్ని ట్రస్ట్ చేసి శ్రేయస్ను పక్కన పెట్టడం అనేది ఇంపాసిబుల్. స్పిన్నర్గా సమర్థంగా శ్రేయస్ ఆడగలడు, శ్రీలంకలో ఎక్కువ బౌలింగ్ వేసే స్పిన్నర్సే, అందుకని శ్రేయస్ అయ్యర్ని పక్కన పట్టిస్తారని నేనైతే అనుకోవట్లేదు. తర్వాత ఆప్షన్ సూర్యకుమార్ యాదవ్. నాకు తెలిసి హార్దిక్ ఫిట్ అయ్యి ప్లేయింగ్ 11లో ఆడించాలి అనుకుంటే టీంని డిస్టర్బ్ చేయకుండా షూర్గా సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో హార్దిక్ని ఆడిస్తారు. వరల్డ్ కప్ టోర్నీ రిస్క్లు ఎందుకు లేకూడని మ్యాచ్ను రెస్ట్ ఇద్దాం అనుకుంటే శ్రీలంకతో మ్యాచ్లో యాజ్ ఇట్ ఈస్గా స్పిన్నింగ్ టీమ్తోనే ఆడతారు. అయితే ఈ మ్యాచ్లో కానీ ఇంట్రెస్టింగ్ ప్రాక్టీస్ ఏంటంటే, మెయిన్లీ ఫస్ట్ రోహిత్ శర్మ కెప్టెన్సీ మరోసారి ఎలా ఉండబోతుంది, విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా, బొమ్మరా 5 వికెట్స్ ఆల్ ఎప్పుడు అందుకుంటాడు, షమీ బౌలింగ్ ఇంకా పొదునెక్కుతుందా, ఇవే శ్రీలంకతో మ్యాచ్ జరిగే హైలైట్స్ అని చెప్పాలి. ఒకసారి మన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం.
ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఆర్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, జస్మిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.